ఆయుర్వేదం చదివితే అశీతిశ్చత్వ లాక్ష రసామృతం స్వాస్థ్య ఇత్యభిధీయతే అని చెప్పారండి. అంటే ఏంటి అశీతిశ్చత్వ లాక్ష అంటే 84 లక్షల రస అమృతం నెక్టరైన్ కెమికల్స్ ఆర్ మేకింగ్ అప్ యువర్ బాడీ అండ్ మేకింగ్ యూ హెల్దీ. మీ దేహాన్ని ఈ 84 లక్షల కెమికల్స్ తో తయారు చేయబడి ఉన్నది. ఇది తయారు చేయడమే కాకుండా దేహాన్ని హెల్దీగా నిర్మింపబడుతోంది. అయితే ఇందులో ఈరోజు అంటే మీరు కెమిస్ట్ కాబట్టి మీకు ఇంకా మీకు నేను చెప్పేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు మన బాడీలో ఉన్న 70 లక్షల కెమికల్స్లో నుండి ఓన్లీ 9 లాక్ కెమికల్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్. మీరు అన్న సెపరేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి బాడీని రకరకాలుగా మనం అనలైజ్ చేస్తే ఓన్లీ 9 లక్షల కెమికల్స్నే మనం క్యారెక్టరైజ్ చేయగలిగాం. మీకు ఆల్రెడీ తెలుసు క్యారెక్టరైజేషన్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇది హైబ్రిడైజేషన్ ఎట్లా ఉన్నాయి అని కనుక్కోగలిగాం. మిగిలిన 61 లక్షల కెమికల్స్ ఉన్నాయి, వాటి మొలిక్యులర్ మాస్ తెలుసు, కానీ అవి ఏం చేస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి అండి ఈరోజు.